మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుందంటారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల కలయిక ఈకోవాకే వస్తుందా అంటే కాదని చెప్పలేని పరిస్థితి. నిన్న మొన్నటి దాకా తెలుగుదేశం జనసేనల మిత్రుత్వంతో సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుందోనని ఆయా పార్టీల ఆశావాహుల్లో టెన్షన్ కనిపించింది. ఇప్పుడు బీజేపీ తోడవ్వడంతో ఎవరి సీటుకి ఎసరొస్తుందో అని టెన్షన్ పడుతున్నారు నేతలు. అసలు బీజేపీ కలయిక ఎవరికి కలిసి వస్తుంది? పొత్తుల నేపథ్యంలో జిల్లా రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి? ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణాల్లో మరో మార్పు చోటు చేసుకుంది. ఉన్న పార్టీల్లో అభ్యర్థులకి సీట్ల కేటాయింపు, పార్టీ మారి వచ్చిన నేతలకు సీట్ల సర్దుబాటు, అసమ్మతి నేతల బుజ్జగింపులు, ఇలా ఇప్పటికే పెద్ద కసరత్తు చేస్తున్నారు టీడీపీ పెద్దలు. నానా తంటాలు పడి ఒక్కొక్క సెగ్మెంట్లో పరిస్థితిని చక్కదిద్దుకుంటూ వస్తున్న చంద్రబాబు టీంకి ఏదో ఒక యాంగిల్లో ఎన్నికల సెగ తగులుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా తెలుగుదేశం జనసేన పొత్తులకు తోడు బీజేపీ కలయిక మళ్లీ కాకపుట్టిస్తోంది. పొత్తుల్లో భాగంగా ఏ పార్టీకి ఏ సీట్లు దక్కుతాయో అన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించని వెంకటగిరి, ఆత్మకూరు, సర్వేపల్లి, కోవూరు నియోజకవర్గాల్లో అభ్యర్థులెవరన్న విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. 2019లో జరిగిన ఎన్నికల్లో జిల్లాలో అన్ని సీట్లని గెలుచుకుంది వైసీపీ. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీ కోట గోడలు బీటలు వారాయి. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైసీపీకి దూరమవడం, జిల్లా వైసీపీకి పెద్ద దిక్కుగా ఉండే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడం జిల్లాలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వేమిరెడ్డి పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్న వెంటనే అనేక మంది నేతలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే కొందరు వేమిరెడ్డితో కలిసి చేరిపోయారు. దీంతో జిల్లాలో టీడీపీ మరింత పుంజుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆ క్రమంలో తెలుగుదేశం జనసేనల మధ్య పొత్తుతో ఏ సీట్లు ఎవరికన్నది లెక్క తేలలేదు. ఇప్పుడు బీజేపీ కూడా స్నేహహస్తం అందించడంతో ఆ పార్టీకి ఏ సెగ్మెంట్లు కేటాయిస్తారో అన్న గుబులు టీడీపీ జనసేన నేతల్లో నెలకొంది. అయితే ఏ పార్టీ అభ్యర్థులు బరిలో నిలిచినా ఇప్పటికే రేసులో ఉన్న ఆశావహులకి అవకాశం దక్కదు. దాంతో అసమ్మతి భగ్గుమనే పరిస్థితిని కాదనలేం. రాష్ట్ర స్థాయిలో కుదిరిన ఒప్పందం ప్రకారం సీట్ల సర్దుబాటు తప్పదు. స్థానిక నేతలకు, పార్టీకి అన్ని విధాలుగా అండగా ఉన్న నేతలకు అవకాశం దక్కని పక్షంలో వారు సహాయ నిరాకరణ చేస్తే ఆ కూటమి వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్తుందనేది చర్చనీయాంశంగా మారింది. పరిస్థితుల్లో పొత్తుల లెక్కలు జనసేన, తెలుగుదేశం పార్టీలతో పాటు బీజేపీకి ఏమాత్రం కలిసొస్తుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. మరోపక్క వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉంది. అధికార పక్షం అవడంతో అన్ని అవకాశాలు వాడుకుంటూ నయానో భయానో గెలిచి తీరడానికి వ్యూహాలు పన్నుతోంది. పోలీసుల్ని కూడా పార్టీ క్యాడర్గా వాడుకుంటోందన్న ఆరోపణలున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే రాష్ట్రంలో బీజేపీకి బలం లేకపోయినా అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కోవడానికి కేంద్ర సహకారం అవసరమన్న భావంతోనే టీడీపీ జనసేనలు ఆ పార్టీతో పొత్తు కోసం ఎదురుచూశాయన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడది ఖాయమవడంతో వైసీపీ నేతల్లో ఒకంత కలవరం రేగుతోందట. మొత్తం మీద సింహపూరిలో ప్రతి పార్టీలో ఈ పొత్తులపైనే చర్చలు కొనసాగుతున్నాయి. మరి బీజేపీ ఎఫెక్ట్ ఏ పార్టీపై ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో చూడాలి.